నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రభా సాంద్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే సోజీ. ప్రతిరోజు సందరే సందరి ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తుంటారు కదా. మరి ఫ్రైడే అయిపోయింది, సాటర్డే ఏంటి సుజ్జి ఈరోజు వచ్చేసింది అని చాలామంది అనుకుంటున్నారు కదా. మరి సుజ్జి వచ్చిందంటే అందులో ఏదో కొంచెం స్పెషల్గా ఏదో తీసుకొచ్చి ఉంటుంది కదా. మరి ఈరోజు మనతో మాట్లాడటానికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చానమాట. మరి ఆయన్ని పరిచయం చేసే ముందు ఆయన గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇద్దాము. ఆయన జబర్దస్త్ కమెడియన్, అలాగే గొప్ప నటులు, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే రచనలు చేస్తుంటారు, కవితలు చెప్తూ ఉంటారు, అలాగే నాటక రంగంలో కూడా సుప్రసిద్ధుడు అనమాట. ఆయనే లక్ష్మీ కిరణ్ గారు. హాయ్ అండి, నమస్తే అండి. లక్ష్మీ కిరణ్ గారు ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, ఆల్వేస్ ఐఎమ్ ఫైన్ విత్ యువర్ బ్లెసింగ్స్ అండ్ విషెస్. మరి లక్ష్మీ కిరణ్ గారు, మరి మన కార్యక్రమం స్టార్ట్ చేసాము. మరి ఒక అంటే ఫస్ట్ మీ చిన్నతనం గురించి చెప్తారా? చిన్నతనం నుంచి ఫస్ట్ మొదలు పెడతాను. చిన్నతనంలో నేను చాలా చిన్నగా ఉండేవాడిని అండి. అంటే అంటే అంతే, అందరు పెద్దగా ఉంటారు కదా? ఏమో నాకు తెలియదు, నేను మాత్రం చిన్నగానే ఉన్నాను. మీరు చిన్నగానే ఉంటారు అన్నమాట. అప్పుడే పంచులు స్టార్ట్ అయిపోయాను అనమాట. పంచు లేదు, ఓన్లీ ప్యాంటుతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇచ్చిన పాయింట్కి ఫస్ట్ నేను ప్యాంటుతో చెప్తాను. అసలు నిజంగా అండి, జబర్దస్త్ కామెడియన్ అనిపించారండి. అయ్యి బాబాయ్, ఇప్పటిదాకా అనుకోలేరు అనమాట. ఇప్పటిదాకా అంటే ఇప్పటిదాకా ఓకే అనుకున్నాను. ఇప్పుడు యా యా ఓకే, ఇప్పుడు ఇప్పుడు పరిపూర్ణంగా. అవునండి, అవును అవును అవును. ఓకే ఓకే, చెప్పండి. చిన్నప్పుడు ఏంటంటే మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి మెదక్ జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రజెంట్ సిద్దిపేట జిల్లా తూప్రాంత దగ్గర వేలూరు గ్రామం మాది. చిన్ననాటి నుండి అంటే మా పూర్వీకుల నుండి కూడా మా తాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు నాటకాలు, నాటకాలను ఎక్కువగా ఆదరించడం, వాటికి డైరెక్షన్ చేయడము, తర్వాత అంటే తెలంగాణ ప్రాంతంలో తొలితరం నాటకకర్తలు మా తాత వాళ్ళు. బ్లడ్లోనే ఉందన్నమాట 100%. ఇప్పుడు కాదు, ఒక 200 ఇయర్స్ నుంచి కూడా మా చుట్టుపక్కల గ్రామాల్లో నాటకాలు వేయించి సురభి వాళ్ళని ఫస్ట్ టైం తెలంగాణకు తీసుకొచ్చింది 1915-18 మధ్యలో తీసుకొచ్చింది మా తాతగారు, మలుగు బంగ్లా హనుమంతరావు దేశపాండే గారు అనమాట. ఫస్ట్ అంటే ఆహ్వాన పద్ధతిలో వాళ్లకు వాళ్ళగా బతుకు తిరుగు వెతుకుతూ మహారాష్ట్ర నుండి, తర్వాత ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. కానీ మా తాతగారు ఏంటంటే స్థానం నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వాళ్ళ పరిచయంతో సురభి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్గా మన తెలంగాణ, నైజాం రాష్ట్రం, అప్పుడు తెలంగాణ లేదు, మన హైదరాబాద్ రాష్ట్రానికి తీసుకొచ్చింది మాత్రం మా ఫ్యామిలీ అనమాట. అది మా ఊళ్ళోనే వాళ్ళకు స్థిరంగా నివాసానికి ఒక ఇల్లు ఏర్పరిచి వాళ్ళకు ఒక 6 ఎకరాల పొలాన్ని ఇచ్చి అంటే నాటకాలను ఆ రకంగా పెంచి పోషించిన కుటుంబం అది. అయితే మా వాళ్ళు ఏంటంటే రచయితలుగా, తర్వాత నాటకకర్తలుగా మిగిలిపోయారు. నా వరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నేను, నా కుటుంబం అంటే నా పిల్లల తరం వచ్చేసరికి మేము ఆర్టిస్టులుగా ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం రచయితలుగా అండ్ డైరెక్షన్లో కూడా చూసుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ మై స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై చైల్డ్హుడ్. అసలు మీలో టాలెంట్ ఉందని ఎవరు గుర్తించారు ఫస్ట్? నేనే గుర్తించా. ఎవడెవడు గుర్తించాడు? మన మార్కెట్ మనమే చేసుకోవాలి, మన డబ్బా మనమే, మన డబ్బా మనమే కొట్టుకోవాలి, మన డబ్బు మనమే కొట్టుకోవాలి. అవునండి, ఇప్పుడు అట్లా మార్కెటింగ్ అనేది సెల్ఫ్ మార్కెటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవునండి, ఇది నీ ప్రోడక్ట్కి ఎవడో మార్కెట్ నీ గురించి ఎవడో చెప్పాడు, వాడు ఎందుకు చెప్పాలి? నువ్వు నిన్ను మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత వాడు చెప్తాడు. ఎప్పుడు తొక్కాలని చూస్తారుగా, లేపాలని చూడాలి. జీవితం గురించి మాత్రం సూపర్ గా చెప్తున్నారండి. లక్ష్మీ కిరణ్ గారు మనతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. వావ్, ఆత్మీయంగా మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? యా, కాల్ చేశారు, యా మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నాం కదా. ఓకే, కట్ అయిపోయారు. యా లక్ష్మీ కిరణ్ గారు, మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, మరి అలాగే మీరు ఫస్ట్ అంటే అసలు ఎలా రంగప్రవేశం చేశారు ఇండస్ట్రీలోకి? ఇండస్ట్రీలకి అంటే ఫస్ట్ నా గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఎస్పీ కాలేజ్ హైదరాబాద్లోనే జరిగింది. అయితే జరిగినప్పుడు ఏంటంటే మాకు తిరుమల శ్రీనివాసాచారి గారు అని చెప్పేసి మా ప్రొఫెసర్ తెలుగు, నేను మా కాలేజ్లో వచ్చేసి నేను 7 ఇయర్కి ఎడిటర్, చీఫ్ ఎడిటర్ నేనే అనమాట. వాళ్ళకి అప్పుడు ఆంధ్ర సరస్వత పరిషత్లో రసరంజని అని చెప్పేసి నాటక రంగ సంస్థ ఉంది మన దగ్గర, రిపర్టరీ. ఆ రిపర్టరీలో జేవి సోమయాజులు గారు, రమణమూర్తి గారు, తర్వాత మన చాట్ల శ్రీరాములు గారు, అంటే వీళ్ళందరూ థియేటర్ ఎమినెంట్ పర్సన్స్ అనమాట, డైరెక్టర్స్. జేవి సోమయాజులు గారు అంటే మీకు తెలుసు కదా, శంకరాభరణం, మంచి సినిమా ఆర్టిస్ట్, ఈజ్ అ కలెక్టర్. అయితే వీళ్ళందరి తరఫున మాకు ఆహ్వానాలు వచ్చేవన్నమాట, రసరంజనిలో నాటకాలు అవుతున్నాయి అంటే నాటక రంగాన్ని పెంచి పోషించాలని చెప్పేసి. అప్పుడు మా గురువుగారు తిరుమల శ్రీనివాసాచారి గారు నన్ను సజెస్ట్ చేసి అక్కడ పంపించారు. అని రివ్యూస్, రిపోర్ట్స్ రాయడం కోసం, తర్వాత నాటకాలపైన అభిప్రాయాలు రాయడం కోసం నన్ను పంపిస్తే అక్కడ చూడడం, రాయడంతో పాటు నాకు ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం కదా, ఆ రకంగా అరే ఈ నాటక రంగానికి ఈ రకంగా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి జేవి సోమయాజులు గారిని, రమణమూర్తి గారిని అప్రోచ్ అవ్వడం వల్ల అక్కడ నాటక రంగం పైన పరిపూర్ణంగా మనకు ఒక బేస్ దొరికింది అనమాట. తర్వాత ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నాకు ఎంఎస్సీ థియేటర్స్ అండ్ ఎంఎస్సీ బాట్నీ వచ్చింది, బీఎడ్ వచ్చింది, కానీ నాకు ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అంటే రంగస్థల శాస్త్రంలో ఎంఏ చేద్దామని చెప్పేసి వచ్చిన రావడం వల్ల ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేసుకున్నాను.
అయితే అంతకు ముందు చిన్న విషయం మీకు చెప్పాలంటే, నాకు మ్యూజిక్ అంటే కూడా ముందు నుంచి ఇంట్రెస్ట్, పాడతాను స్టేజ్ పైన, ఎన్నో చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడడం, పెద్ద పెద్ద పోటీలో పాడడం కూడా అవార్డ్స్ తీసుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ మన త్యాగరాయ సంగీత నృత్య కళాశాల కోటిలో ఉంది, బొగ్గులకుంటలో ఉంది, అందులో మ్యూజిక్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత సర్టిఫికేట్ కోసం జాయిన్ అయిన తర్వాత నాకు ఎంఏ థియేటర్ ఆర్ట్స్ వచ్చింది రంగస్థల శాస్త్రం నిజాం కాలేజ్లో. వచ్చేసరికి నాకు అంటే సంగీతం కంటే కూడా ముందు మనం ఆర్టిస్ట్గా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కనుక ఇటువైపు వచ్చేసాను అనమాట. యా, లక్ష్మీ కిరణ్ గారు మనతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఆత్మీయంగా మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సుజ్జి గారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చాముండేశ్వరి అండి. హాయ్ అండి చాముండేశ్వరి గారు, మీ పేరు వింటేనే నన్ను అంటే నేను కొడతా అన్నారు కానీ మరి ఆ పేరు తన్నే కొట్టేలాగుంది కదండి. బ్రహ్మాండంగా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మా గౌరీ, పరిపాలయ మా గౌరీ. బా, ఎంత గొప్ప పేరండి అసలు. మీ పేరు మీద పాట కాదు, అమ్మవారి పేరు ఉన్న పేరు మీరు పెట్టుకున్నారు. అమ్మో, క్రెడిట్ కొట్టేస్తుంది. నిజంగా నిజంగా అది కాదండి, సంక్రాంతి జరుపుకుంటున్న శుభవేళ అసలు మీ పేరుతో అమ్మవారిని కూడా తలుసుకున్నాం. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాముండేశ్వరి గారు నిజంగా అండి. ఫైన్ మేడం, ఫైన్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు జిల్లా దుర్గి దుర్గి అండి. వావ్, సూపర్. గుంటూరు మిర్చి మరి నిజంగా అండి. చాముండేశ్వరి గారు ఫస్ట్ టైం ఇట్లా మనకి ఫస్ట్ ఫస్ట్ లక్కీ కాలర్, మీరు మీ పేరుతో పాట పాడారు, నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మరి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి చాముండేశ్వరి గారు. ఓకే, బాయ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. ఓకే, బాయ్ అండి. మనతో మాట్లాడటానికి త్యాగరాజ్ గారు లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే అండి త్యాగరాజ్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే నాన్న, బాగున్నాను మా సుజి. యా త్యాగరాజ్ గారు, మనతో మాట్లాడటానికి లక్ష్మీ కిరణ్ గారు ఉన్నారు, మరి మీరు మాట్లాడండి. నమస్తే అండి లక్ష్మీ కిరణ్ గారు. నమస్తే త్యాగరాజ్ గారు, చెప్పండి సార్. నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నానండి. ఆహా, శ్రీకాళహస్తి స్వామి, నీకు ఇక్కడి నుంచే పాదాభివందనం చేసుకుంటున్నా. మనకి ఎన్ని గ్రహదోషాలు ఉన్నా అక్కడికి వెళ్తే తీరిపోతాయి. శ్రీకాళహస్తి బ్రహ్మాండమైన పేరు సార్, మంచి ఊర్లో ఉన్నారు. మీ ఆశీస్సులు, మీ దేవుడి ఆశీస్సులు అందరికి పైన ఉండాలి, మా పైన ఉండాలి. చెప్పండి సార్. ప్రారంభంలో మీరు ఈ యొక్క నాటక రంగాన్ని ఎలా మీ పూర్వీకులు పెంచి పోషించారనేటువంటి విషయం విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా అదే పాటలో నడిచి అందరి మన్నలు పొందారు సార్. ప్రారంభంతో మంచి మా అమ్మాయి ఏంటి పంచులు వేశారంటే పంచులు కాదు ప్యాంటుతో వచ్చానని చెప్పి ఇంకా స్వీకరించారు. నిజంగా మంచి హాస్యాన్ని బాగా పండిస్తున్నారు చిన్న వయసులో. ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి. త్యాగరాజ్ గారు మీరు వింటూనే ఉండండి, ఆయనకి బంగారు నంది అవార్డులు కూడా వచ్చాయి. మన షోలో ముందు ముందు మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి త్యాగరాజ్ గారు, మరి కాల్ చేసి బ్లెస్ చేసినందుకు. ఓకే, బాయ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. యా, మీరు ఫస్ట్ ఏ మూవీ నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఏ మూవీలో యాక్ట్ చేశారు? ఫస్ట్ నేను మూవీ సైడ్ వచ్చేసి అనసూయ అండి. అనసూయ, అల్లరి రవిబాబు గారు చేశారు, చలపతిరావు గారి అబ్బాయి అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా. ఆ అనసూయ మూవీకి దానికి అవకాశం రావడం కూడా మనకి ఎలా వచ్చిందంటే, నేను రవీంద్ర భారతిలో పరుచూరి నాటకోత్సవాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం వాళ్ళ బావ పైన. పరుచూరి రఘుబాబు జాతీయ నాటకోత్సవాలు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళు పరుచూరి బ్రదర్స్ చేస్తున్నటువంటి నాటకోత్సవాల్లో మేము ఒక నాటకం చేశాము. ఆ నాటకంలో నా క్యారెక్టర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ సంవత్సరం బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినప్పుడు స్టేజ్ పైన అలా రవిబాబు గారు వీళ్ళందరూ ఉన్నారనమాట, అజితులకు వచ్చారు వాళ్ళు. వాళ్ళు చూసి ఈ పర్సన్ బాగా చేశాడు. అయితే లక్కీ ఏంటంటే ఆ ప్లే కూడా చూశారు వాళ్ళు. ఆ చివరి రోజు నాటకం వేయడం, వాళ్ళు కూడా ప్రేక్షకుల్లో అంటే ఆడియన్స్లో ఉండడం, చీఫ్ గెస్ట్గా రావడము, స్టేజ్ పైన అవార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉండడం చూడడం వల్ల ఏంటంటే, రవిబాబు గారు ఒకసారి ఆఫీస్కి రండి, మీరు కలుస్తా మీతో మాట్లాడాలని చెప్పేస్తే ఆఫీస్కి వెళ్ళాను. మాట్లాడి ఒక క్యారెక్టర్ ఉందండి మీరు అనసూయలో చేస్తారంటే, అయ్యో సార్ హ్యాపీగా చేస్తానని చెప్పి. దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ. అయితే అంకిత గారికి హస్బెండ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం మూవీలో యాక్టింగ్ చేయడం మరి అంత రియల్లీ అండి. అసలు రవిబాబు గారు టేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అవునవును, ఆయన వెరీ సీరియస్గా ఉంటారు, అంటే చేసే వర్క్ పైన అంత డెడికేటెడ్గా ఉంటారు, వర్క్ కూడా అంత హ్యాపీగా తీసుకుంటారు. తర్వాత మనం చేసేది ఏదైనా ఆర్టిఫిషియల్గానో లేకపోతే డ్రామాటిక్గానో ఉంటే అసలు ఒప్పుకోరు, వెరీ న్యాచురల్గా ఉండాలి తను చేసే క్యారెక్టర్.
నేను అంతే, నాకు ఫస్ట్ మూవీ అది. నాకేంటంటే నాటకాల నుంచి నేను సినిమాలకు వెళ్ళాను కనుక కొంచెం తడబడ్డాను అక్కడ నేను. అంటే క్యారెక్టర్లో అంటే ఎగ్జాగరేషన్ చూపించడం చూస్తుంటే సార్ అన్నారు, సార్ దిస్ ఈజ్ నాట్ ద వే యు ఆర్ డూయింగ్ ఏ మూవీ. మీరు చేసేది నాటకం కాదు, అంత హై వాయిస్లో కానీ ఇతర హై ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు. మనం కెమెరా కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది, మనది చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా క్యాచ్ చేస్తుంది. సో ఆ లెవెల్కి తగ్గట్టుగానే మనం ఇవ్వాలని చెప్పేసి మంచి సజెషన్స్ ఇచ్చారు, నాతో తీసుకున్నారు, మంచి నటన తీసుకున్నారు. అక్కడ నుండి నాకు నేర్చుకోవడం అనమాట, యా ఇది కెమెరా కదా, మనం చేయాల్సింది చాలా తక్కువలో పరిధిలో చేయాలని చెప్పేసి అవన్నీ. సో చాలా అంటే ఒక ఎక్సైట్మెంట్ అనమాట, అంటే ఒక నాటకం చూసి నాటకం నుంచి నాకు ఈ అవకాశం రావడం అనేది రియల్లీ ఇట్స్ వండర్. నాకు అదే బ్లెస్సింగ్స్ ఫస్ట్ అక్కడ నుండి రియల్లీ, అది మీరు గుర్తు చేశారు రియల్లీ. ఇప్పుడు కూడా ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా అసలు రవిబాబు గారితో అనేది. ఒక క్రియేటివ్ డైరెక్టర్ అండి తను, అట్ ద సేమ్ టైమ్ ద గుడ్ ఆర్టిస్ట్, ఒక మంచి విలన్ గా, ఒక క్యారెక్టర్ గా, ఒక కమెడియన్ ఎన్నో చేశారు కదా. సో ఇట్స్ రియల్లీ వండర్. సూపర్ బండి. ఇంకా అప్పటి నుంచి మీరు వెనక్కి తిరిగి తీసుకోవాలి. యా మనతో మాట్లాడటానికి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, సుజీ గారు. నమస్తే అండి, లవరాజు గారు. అలాగే లక్ష్మీ కిరణ్ గారు, నమస్తే అండి. మాట్లాడలేదండి. నమస్తే లవరాజు గారు, నమస్తే. సార్ సార్, మీ బ్లడ్ లో కొద్దిగా నాకు కూడా కొద్దిగా ఇవ్వరా అప్పు. రండి సార్, రండి, 300 grams తీసుకోవచ్చు, మీకు పంపిస్తాను ఎంఎల్ 300 ml. ఎందుకంటే మీరంటే గొప్పవారు అవుతావు, నాకు చిన్న కోరిక ఉందండి కదా, తీరట్లేదు. అయ్యో సార్, మీరు వస్తా అంటే ఖచ్చితంగా నాతో పాటు మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తా. రండి, కలిసి గొప్పదనం పంచుకుందాం మనం. అదేంటండి, నన్ను చేయాలి కదా. మీరు కూడా ఏముంది, 6 నెలలకు 300 ml మనం బ్లడ్ ఇచ్చుకుంటే వెళ్తుంటా. మీకోసారి ఆయన ఒకసారి ఇస్తే అందరికి వచ్చేస్తుంది అంతే, అది అంటు వ్యాధి లాగా. చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది సార్. సార్ చెప్పండి. కానీ తీరలేదు ఇప్పటికి కూడా. ఎందుకు సార్? ఏదైనా నాటకంలో చిన్న క్యారెక్టర్ అయ్యాలని ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి ఉందండి ఇది. అబ్బాబా, నాటకాల్లో ఏంటి సార్, మీరు కరెక్ట్ గా కృషి చేస్తే సినిమాలు సీరియల్లోకి రావచ్చు, నాటకం ఏముంది హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ నాటకం అనేది మనకు అమ్మమ్మ లాంటిది, ఎప్పుడు మనకు ముద్దులు ఇస్తూనే ఉంటది. అసలు ఏమన్నాడు లవరాజు గారు, జాక్పాట్ కొట్టేశారు మీరు. అదే అంటున్నా, నాటకం అమ్మమ్మ సార్, ఎప్పుడు మనల్ని ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటది. సినిమాకి వచ్చేసరికి అమ్మ, సీరియల్ వచ్చేసరికి లవ్వరు. అందుకని చెప్పేసి మీరు లవర్ ను పట్టుకోండి ఫస్ట్. లవర్ దొరికిందంటే ఆటోమేటిక్ గా అమ్మ ప్రేమ దొరుకుతుంది, దాంతో పాటు అమ్మమ్మ ముద్దులు దొరికిపోతాయి మనకి. అది కదా పేరులోనే ఉంది కదా లవ్ అని, లవ్ అని చెప్పేసి మీకు తిరిగే ఉంది సార్. లవరాజు గారు నిజమండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై సార్. బై బై. యా మీరు ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో యాక్టింగ్ చేశారండి? మూవీస్ చాలా తక్కువ అండి, నేను చేసింది ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు ఉంటాయి. 10 సినిమాల్లో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి ఒక 4 సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అయినవి ఒక 6 సినిమాల వరకు ఉన్నాయి. అంటే ఫస్ట్ నేను చేసింది అనసూయ, తర్వాత చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలు అంటే పవర్ ఒకటి చేశాను. పవర్ లో అంటే 2 సీన్లు, ఒక సీన్ అయితే అది చెప్పాల్సిన అవసరం లేదు, కటింగ్స్ ఉంటాయి ఎడిటింగ్ లో కదా, పవర్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి రీసెంట్లీ ఒక మగసిరి అనే మూవీ చేశాను, ప్రేమమయం అనే మూవీ చేశాను, మళ్ళీ దొరసాని చేశాను, దొరసాని ABCD చేశాను. ఇప్పుడు రీసెంట్ వైజయంతి మూవీస్ వాళ్ళది ఒక మూవీ వస్తుంది కొత్తది, నవీన్ గారి హీరో అది, అంటే శ్రీనివాస ఆత్రేయ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ చేశాను. వాళ్ళ ద్వారా తరఫునే నాకు మళ్ళీ ఇప్పుడు వైజయంతి మూవీస్ లో ఒక మూవీ చేశాను. ఆల్మోస్ట్ ఒక 10-15 సినిమాలు చేశాను, ఒక రిలీజింగ్ ఒక 3 మూవీస్ రెడీ ఉన్నాయండి. వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎందులో ఉందండి ఈ మూవీస్ అన్నిటిలో? యాక్చువల్గా దొరసాని మాత్రం నాకు అసలు అది లైఫ్ ఇస్తుంది అనుకున్నాను, నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎడిటింగ్లో పోయింది. కానీ దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఎక్సలెంట్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆత్రేయ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ అది, చాలా గుర్తింపు వచ్చింది, మంచి పేరు వచ్చింది. దాంతోనే మళ్ళీ ఇప్పుడు వైజయంతి వాళ్ళు. అండ్ ఇంకోటి చెప్పాలండి, పిట్టగోడ, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేసిన మూవీ పిట్టగోడ, పిట్టగోడ ఆల్సో వండర్. అతను డైరెక్టర్ వచ్చేసి అనుదీప్ అని కుర్రాడు చేశాడు, కుర్రాడు ఎందుకంటే చాలా చిన్న వయసులో డైరెక్టర్ అయ్యాడు, వెరీ క్రియేటివ్ అనమాట. మనకంటే వయసులో, నాకంటే సారీ, వయసులో చిన్నవాడు రియల్లీ వండర్. నాకు చాలా బాగా అనిపించింది ఆయన టేకింగ్ కానీ, తర్వాత లొకేషన్స్లో ఆ బిహేవియర్ కానీ, వెరీ వెరీ గుడ్, మంచి భవిష్యత్తు అబ్బాయి. ఇప్పుడు తనే ఇప్పుడు వైజయంతి మూవీస్కి చేసి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అనుదీప్ గారు, మీ మన ఎన్ఆర్ఐ రేడియో తరఫున మీకు నేను కంగ్రాట్ చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం నా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అండి, మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ మూవీస్.
మరి అలాగే లక్ష్మీ కిరణ్ గారు మరి మూవీస్ నుంచి మరి సీరియల్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? మూవీస్ నుంచి సీరియల్ లోకి నేను రాలేదండి, వాళ్ళే తీసుకొచ్చారు. మూవీస్, సీరియల్స్, నాటకాలు సైమల్టేనియస్ గా జరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే అంటే ఆర్టిస్ట్ అనేవాడు అంటే నాలాంటి వాడు, ఎందుకంటే ఇంకా ఎదుగుదలలో ఉన్నవాడిని, అభివృద్ధి పథంలో నడుస్తున్నవాడిని కనుక ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడం అది లక్షణం అనమాట ఫస్ట్గా. అందుకని చెప్పేసి దాని నుంచి దీనికి అనేది కప్పదుంకుడు ఏం లేవు మన దగ్గర. డైరెక్ట్గా ఈత కొట్టడాలి చేపలాగా, ఏదొస్తే అన్నింటిలోకి. సీరియల్ చేశాను అంటే సీరియల్, సినిమా, నాటకం మూడు సైమల్టేనియస్గా చేస్తూనే ఉన్నాను మేడం. ఎక్కడ అవకాశం ఉన్నా ఏది వదిలిపెట్టకుండా. నా తాతలు, మా పూర్వీకులు నాకు ఇచ్చిన అవకాశము, వాళ్ళు ఇచ్చిన వరం నాకు నాటక రంగం, తర్వాత నేను చదువుకున్న రంగం నాటక రంగం, తర్వాత నన్ను పెంచి పోషించింది సినిమా రంగం, నాకు అభివృద్ధి పథంలో అన్నం పెడుతుంది సీరియల్, టీవీ రంగం. కనుక మూడింటిని కలుపుతూ వాటితో పాటు నేను మమేకమే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా మేడం నేను. కనుక సీరియల్లో ఫస్ట్ నాకు అవకాశం వచ్చింది ఎస్విబిసి. ఎస్విబిసిలో 2009-08 స్టార్ట్ అయింది. నాకు 9లో మైథలాజికల్ క్యారెక్టర్స్లో ఇది ఫస్ట్. నేను ఎస్విబిసి అనగానే మీకు దండం పెట్టుకోవాలి ఫస్ట్, ఎవరికంటే మన సుబ్బరాయ శర్మ గారికి, మహేష్ డైరెక్టర్, ఆదిత్య పిక్చర్స్ మహేష్ గారికి సుబ్బరాయ శర్మ గారు పిలిచి నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. హరిభక్తుల కథలు అని చెప్పేసి మహేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు. వీళ్ళ ద్వారా నేను సీరియల్స్కి వచ్చాను. సోషల్కి వచ్చేసరికి నేను డైరెక్ట్గా అన్ని చెప్పేస్తున్నా ముందుగా, మీరు అడగలేదండి. మీకు అది ఎస్విబిసిలో విప్రనారాయణ క్యారెక్టర్ కి బంగారు నంది వచ్చింది. బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు వచ్చింది. 2009లో అది టెలికాస్ట్ అయింది. 2010లో మాకు నంది అవార్డ్స్ మహబూబ్ నగర్ లో నంది నాటకోత్సవాల సందర్భంగా, నంది అవార్డ్స్ ఫంక్షన్ పరంగా టీవీ నాటక రంగానికి ఎఫ్డి దీని ద్వారా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాకు అవార్డ్స్ ఇస్తారు. అందులో 2010లో విప్రనారాయణ సీరియల్ కి నాకు బంగారు నంది అవార్డు వచ్చింది. ఒక్క నిమిషం అండి, మనకి ఇంకొక ఆత్మీయులు రెడీగా ఉన్నారు మాట్లాడటానికి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నమస్తే, సుజీ గారు. హాయ్ అండి, హర్ష గారు. యా, మనతో మాట్లాడటానికి లక్ష్మీ కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా, వింటున్నానండి. హాయ్ హర్ష జీ, హౌ ఆర్ యు? యా, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎక్కడ నుండి? యూకే నుంచి కాల్ చేస్తున్నాను. వావ్, యూకే, అయితే తెలుగులో మాట్లాడతా? హనుమంతుడి ముందు కుప్పి గంతులాగా మీకు హాయ్ హౌ ఆర్ యు హర్ష గారు అంటే ఏం బాగుంటుంది? మా పరిస్థితి అంటే ఫోన్ చేస్తే తెలుగు మాట్లాడండి, రియల్గా. మీ పేరు లక్ష్మీ కిరణ్ అండి, ఇజ్ ఎనీ పర్టికులర్ రీజన్ అండి మీరు అది చిన్నప్పటి నుంచి అలాగే ఉందా? సార్, నిజంగా మీకు దండం పెట్టుకోవాలి. మా సుజ్జీ గారు అడగని క్వశ్చన్ మీరు అడిగారు, రియల్లీ వండర్. హర్ష గారు, ఎందుకండి నేను అడుగుదాం అనుకున్నాను, మీరు ఎందుకు అడిగారండి? అడుగుదాం అనుకోవడం అనుకుంటూనే ఆలస్యం అయిపోతుంది. విన్నారా? అనుకుంటూనే ఆలస్యం అయిపోతుంది. ఆగని పయనం సాగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు అడిగితే ఏమంది అండి, ఇప్పుడు అడుగుతున్నారు. లక్ష్మీ కిరణ్ అనే పేరు ఎలా వచ్చింది? అది మీ కాపీ క్యాట్ చెప్తా విను. హర్ష, సారీ హర్ష అంటున్నాను, ఏమనుకోదు హర్ష జీ. నైస్ క్వశ్చన్. ఎందుకంటే లక్ష్మీ కిరణ్ యాక్చువల్లీ ఏంటంటే నా పూర్తి పేరు మొలుగు లక్ష్మీ నరసింహారావు దేశపాండ్య, పూర్తి పేరు అంటే మా తాతగారి పేరు, ఇది నాకు పెట్టారు. అయితే ఏంటంటే మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాటక రంగం వరకు లక్ష్మీ నరసింహారావు అని అన్నారు. ఈ నాటక రంగ నిపుణుడు లక్ష్మీ నరసింహారావు అనేసరికి అందరూ 60+, 70+ లో ఉన్నారు. అందుకని మార్చుకున్నారు అన్నమాట. అసలు ఏమన్నారు? నిజమండి, ఇది వాస్తవం. ఇది మీకు తెలుసో తెలియదు హర్ష జీ, నాకు స్టార్టింగ్ ఏంటంటే నంది నాటకోత్సవాలకి నేను అంటే నాటక రంగానికి వచ్చిన 2-3 ఏళ్ళకి నాకు నంది నాటకోత్సవాల్లో జడ్జిగా నన్ను నా నేమ్ ఇచ్చారు. ఎందుకు? నన్ను చూసి కాదు, నా పేరు చూసి. లక్ష్మీ నరసింహారావు దేశపాండ్య, అమ్మో వీడు ఎవడో చాలా పెద్దవారు, కూరలు అదేంది, దాని కొమ్ములు తిరిగిన మునగాడు నాటక రంగంలో ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను దగ్గరికి. వణుక్కుంటూ, సార్ నేను సార్ అంటే ఒరే నువ్వారా, ఇది జరిగింది. తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకోవడం నాకేం సెంటిమెంట్ లేదు, కానీ మీరు అన్నట్టుగా లక్ష్మణ్ అన్న, అది యాక్చువల్గా చాలా మంది లక్ష్మణ్ అంటారు ఇండస్ట్రీలో. అంటే చాలా ఆత్మీయులు, దగ్గర వాళ్ళు, ఇండస్ట్రీలో యూనిట్లు తెలిసిన వాళ్ళు అయ్యేసరికి లక్ష్మణ్ ఎక్కువైపోయారు. టెక్నీషియన్ లక్ష్మణ్, డైరెక్టర్ లక్ష్మణ్, కెమెరామెన్ లక్ష్మణ్, లైట్ బాయ్ లక్ష్మణ్, అందరు లక్ష్మణ్ ఎక్కువైపోయారు అక్కడ. అనేసరికి ఏ లక్ష్మణ్, ఇలాగంగా కొన్ని అవకాశాలు మిస్ అయ్యా నేను. అంటే అయ్యో నీ నేమ్ నాకు దొరక్క మిస్ అయ్యిందిరా, నీ క్యారెక్టర్ అనుకున్నానని చెప్పేసి అయ్యేసరికి ఇలా కాదు, మనం ఒక పేరు మార్చుకొని ఒక స్పెసిఫిక్గా పేరు పెట్టుకుంటే బాగుంటుందని లక్ష్మీ కిరణ్. ఇంకొక విషయం అండి, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మీకు. చెప్పండి. జబర్దస్త్ నేను చూసా ఇప్పుడు అందరి లైఫ్ లో పార్ట్ ఆఫ్ అయిపోయి. మీరు ఇంకా చేస్తున్నారా? చేస్తున్నారు.
ఒక్కోసారి కొన్ని కొంచెం ఓవర్ ద లిమిట్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మీరు చేయకపోయినా కానీ అప్పుడు ఆ స్టేజ్ లో మీరు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే మీరు అన్నది కరెక్ట్, ఒకప్పుడు అలా జరిగే సార్. మేము చాలా అంటే దాన్ని అంటే కంట్రోల్ చేసి మళ్ళీ తీసుకొచ్చేసి ఏంటంటే ఒక మంచి హెల్దీ కామెడీ తీసుకొస్తున్నాం. మీరు చూడండి ఇప్పుడు అంటే మీకు చెప్పను జరిగినప్పుడు ఫ్యామిలీస్ లో కొంచెం ఇబ్బందిగా వయసు వచ్చినప్పుడు అక్కడే ఉంటారు కదా. కరెక్టే. సో మీకేమనిపిస్తుంది మీ అంటే అయితే కొన్ని ఏంటంటే ఎలా ఉంటుంది అంటే సార్, కొన్ని అంటే సినిమాలు చూస్తే సినిమాల కంటే మనమేమో ఓవర్ గా చేయట్లేదు కదా అని కొన్నిసార్లు అంటే కప్పదాడు అంటారు జరిగిపోతుంది. వాళ్ళే ఆ సినిమాలో అంటే కంపేర్ చేయకూడదు వాస్తవంగా, కానీ కాకపోతే ఏంటంటే కొన్ని లిమిట్స్ లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, వాటికి కూడా చూసే ప్రేక్షకులు ఉన్నారు. మీరు అన్నట్టుగా అందరు ఫ్యామిలీస్ తో చూస్తున్నారు, కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ లెక్కలు ఈక్వేషన్స్ ఉంటాయి కదా, దాని పరంగా కొంచెం ఒకసారి వదిలిపెడదాలే అన్నట్టు కూడా ఆలోచిస్తుంటారు సార్. అది జరిగింది సినిమాని థియేటర్ పోయి చూసే వాళ్ళు చాలా తక్కువ. జబర్దస్త్ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ ఎవరీ ఫ్యామిలీ. అవును, చాలా వరకు అది ఇంట్లో ఉన్న ఫెసిలిటీ కదా. మనకి ఏముంది టీవీ పెట్టగానే 9:30 to 10:30 గురువారం శుక్రవారం వచ్చేది, అది కంపల్సరీ. మీరు అన్నట్టుగా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కంపల్సరీ చూస్తారు. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, జస్ట్ అడుగుతున్నాను. ఓకే అండి, మరి హర్ష గారు మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బై బై అండి, హావ్ ఎ గ్రేట్ డే. మీరు డబ్బింగ్ కూడా అసలు మీ వాయిస్ వింటుంటేనే అసలు నిజంగా చాలా బాగుందండి. మరి డబ్బింగ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అసలు ఇన్ని ఎలా పాసిబుల్ అండి? నాటక రంగము అలాగే సింగర్, అసలు మరి మ్యూజిక్ లోకి వెళ్ళారు, మూవీస్లలోకి వెళ్ళారు, సీరియల్స్ లోకి వెళ్ళారు, జబర్దస్త్ కామెడియన్, అసలు చూస్తున్నా అసలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా మీరు మాట్లాడుతున్న కామెడీ మాత్రం సూపర్ గా పండిస్తున్నారండి. మరి అసలు ఇన్ని ఎలా పాసిబుల్ అండి? అసలు ఎరువులు వేసి పండిస్తున్నాం అంతే. ఏమి ఎరువు వేస్తున్నారండి? అమ్మా ఆశ ఎందుకు చెప్పారు మీరు? చెప్పరా? చెప్పలేము. మా సీక్రెట్ ఎట్లా చెప్తా చెప్పండి. ఏ లేదండి సుజ్జి, ఇప్పుడు ఏంటంటే బతుకు తెరువు కోసం మనం సముద్రంలో పడ్డాం. నేను నటునే అవుతాను అని వెళ్తే నటన కోసం మనకు అవకాశాలు ఇచ్చే డోర్స్ ఎక్కువగా లేవు ఇక్కడ. కనుక ఏంటంటే ఒక సినిమా రంగం అనే డోర్లోకి ఎంటర్ అయ్యాం కనుక ఏ వింగ్ ఉన్నా సరే అన్ని రూమ్లోకి ఎంటర్ అయ్యి తిరిగి రావాలన్నమాట, అంతే. అంటే మనకు అవకాశం ఉంది, చేసుకునే క్రియేటివిటీ ఉంది, చేసుకోవాలన్న తపన ఉంది, శక్తి ఉంది చేసుకోవడానికి. ఇవన్నీ ఉన్న తర్వాత ఎందుకు వదులుకోవాలి? నాకు ముఖ్యంగా మీరు డబ్బింగ్ అన్న మాట రాగానే నాకు ఆర్సీఎం రాజన్న గారు గుర్తొస్తారు. హీఈస్ మై సీనియర్ ఇన్ థియేటర్స్. నాకు తెలుగు యూనివర్సిటీలో పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఆర్సీఎం రాజన్న గారు నాకు మాకు సూపర్ సీనియర్ అనుకోండి. ఇలాగే ఆయనతో పాటు అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ కాకపోతే నాకేం సోర్స్ తెలియదు ఎట్లా రావాలంటే, తమ్ముడు ఏముంది మీరు రండి, మనకు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంటుంది, అందులో మీరు అప్లై చేసుకుంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇంట్రడ్యూస్ అవుతాయి, అందులో మీరు సెలెక్ట్ అయిపోయారంటే బ్రహ్మాండంగా మీరు మూవీస్ కావచ్చు సీరియల్స్ కావచ్చు అన్నిటి వర్క్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు అన్నారు. సో ఆ రకంగా మనకి డబ్బింగ్ సైడ్ వచ్చాయి అన్నమాట మూవీ డబ్బింగ్స్కి. ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్తారు, సీరియల్స్ లో యాక్టింగ్ చేస్తారు, మూవీస్ లో యాక్టింగ్ చేస్తారు, డబ్బింగ్ చెప్తాను. yes yes కానీ వీటన్నిటిలో మీకు బాగా కష్టమైంది ఏది? నాకు తెలిసి మీకు అన్ని ఈజీ అనిపిస్తది, కానీ అన్ని ఈజీ అని మనం చెప్పకూడదు. అన్నిటిలో మనం కష్టపడుతున్నాము, కానీ ఎక్కువగా ఏది కష్టం? డబ్బింగ్ అండి. డబ్బింగ్ డబ్బింగే కష్టం? yes 100% డబ్బింగ్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్. ఓకే, ఎందుకంటే పరకాయ ప్రవేశం, మన క్యారెక్టర్ మనం చెప్పుకోవడం కూడా కష్టమే. అట్ ద సేమ్ టైం అక్కడ స్క్రీన్ లో కనబడే ఆర్టిస్ట్ యొక్క క్యారెక్టరైజేషన్ బట్టి, ఆయన ఎమోషన్స్ని బట్టి, ఆ టైమింగ్ని బట్టి మనం డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్లో ఆ క్లారిటీ ఉండాలి, ఎమోషన్ మిస్ అవ్వకూడదు, క్యారెక్టరైజేషన్ మిస్ అవ్వకూడదు, అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు కదండి. అది చాలా 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 టఫెస్ట్ జాబ్ అనమాట. ఎందుకంటే యాజ్ పర్ ద డైరెక్టర్ అంటే ఎవరైతే మనకు డబ్బింగ్ చెప్పించేప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో ఆయనకి నచ్చేలా చెప్పాలి, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చెప్పాలి, వాయిస్లో ఆ ఫీల్ తీసుకొని రావాలి. చాలా కష్టం అనమాట. కూర్చున్న జాగలో నటించే నటుడు తన బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాడు డబ్బింగ్ చెప్పే, ఐ మీన్ వాయిస్ చెప్పేప్పుడు. మన బాడీ మూవ్ అయ్యేటప్పుడు బాడీ లాంగ్వేజ్ని బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ వేవ్ లెన్స్ ఉంటాయి వాయిస్లో. కానీ నువ్వు కూర్చున్న జాగలో మైక్ ముందు నుంచి పక్కకు తప్పుకోకుండా స్క్రీన్ చూస్తూ మనకున్న మానిటర్ని చూస్తూ ఆ ఫీల్ని తీసుకురావడం, వాయిస్లో ఆ డెప్త్ తీసుకురావడం కదా. అందుకని చెప్పేసి డబ్బింగ్ ఈజ్ ద టఫెస్ట్ జాబ్, ద బ్యూటిఫుల్ జాబ్ ఎట్ ద సేమ్ టైం. కానీ కాకపోతే మనకేంటంటే కనిపించాం మనం, వి ఓన్లీ వినిపిస్తుంటాం అక్కడ. ఎవరు చెప్పారో గొప్పగా చెప్పారు అనుకుంటారు తప్ప ఎవరు చెప్పారో తెలియదు. సో డబ్బింగ్ అండి, డబ్బింగ్ ఈజ్ ద బ్యూటిఫుల్ జాబ్ ఎట్ ద సేమ్ టైం టఫెస్ట్ జాబ్. మనతో మాట్లాడటానికి ఇంకొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో సుజ్జి. హాయ్ అండి. యా, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు గాయత్రి అండి. హాయ్ అండి గాయత్రి గారు, నమస్తే అండి. నమస్తే అండి. యా గాయత్రి గారు, మనతో మాట్లాడటానికి లక్ష్మీ కిరణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఓకే అండి. హాయ్ అండి. హాయ్ గాయత్రి, హౌ ఆర్ యు? ఫైన్ అండి. చెప్పండి.
మీకు లక్ష్మీ కిరణ్ గారి కన్నా శ్యామచంద్ర అంటే తక్కువ అని గుర్తుపడతాము. అంతే కదా మరి, మా గురువు గారి పేరుతోనే మాకు గుర్తింపు కదా. ఎలా వచ్చిందండి అని మీకు? ఓకే అండి. మరి యా గాయత్రి గారు మరి మా మాట్లాడుతుంటారు అడుగుతుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ అండి, బాయ్ అండి. యా ఇప్పుడు మీకు జబర్దస్త్లో ఎలా అవకాశం వచ్చిందండి? మీకు జబర్దస్త్ అవకాశం అంటే నాకు రాఘవ్ గారు ఇచ్చారండి ఫస్ట్. ఓకే, రాఘవ్ గారి దగ్గరికి జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో వాళ్ళకి రైటర్ కమ్ ఆర్టిస్ట్ అంటే స్కేర్సిటీ ఉండేది స్టార్టింగ్లో. ఇప్పుడు అంత పాపులర్ ఉన్న షో కాదు అప్పటికే. పాపులర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. థర్డ్ ఎపిసోడ్ ఫోర్త్ ఎపిసోడ్లో వాళ్ళు ట్రయల్స్లో ఉన్నారు వాళ్ళు. రాఘవ్ గారికి తనకి ఒక ఆర్టిస్ట్ కమ్ రైటర్ తనకు సపోర్టివ్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మురళి అని చెప్పి ఉన్నాడు. తను అప్పటికే తను ఒక రెండు ఎపిసోడ్లు తను రాఘవ్తో చేశారనమాట. రాకెట్ రాఘవ్ గారితో చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఒకరు కావాలి కదా అనుకున్నప్పుడు నన్ను తీసుకున్నారు. నన్ను తీసుకోవడం వల్ల రాఘవ్ గారితో ట్రావెల్ అయ్యాను కంటిన్యూగా ఒక 26 ఎపిసోడ్స్ ట్రావెల్ అయిన తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే నేను రైటరు కమ్ అంటే సపోర్టింగ్ రైటర్గా ఆర్టిస్ట్గా చేస్తూ రావడం వల్ల ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాను, నేను అట్లాగే ఉన్నాను. అది ఫస్ట్ నాకు మాత్రం అవకాశం ఇచ్చింది రాఘవ్ గారు. తర్వాత పెంచి పోషించింది రచ్చరవి, శకలక శంకర్. మెయిన్గా చెప్పాలంటే ఒక 5 కంటిన్యూగా నేను చంద్ర అన్న గారితో నేను ట్రావెల్ అయ్యానండి. నేను ఆయనతోనే మంచి పేరు వచ్చింది. ఆయనకు సపోర్టింగ్ రైటర్గా అండ్ అంటే స్కిట్ డెవలపర్గా మంచి ప్రాంప్టర్గా తర్వాత అదేంది మాకు స్కిట్ చేసేప్పుడు డైరెక్షన్లో తర్వాత అవన్నీ చూసుకోవడం నాకు బాధ్యతగా ఇచ్చారు. అది నేను మంచి సమర్థంగా నిర్వర్తించి అన్న దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను. అట్ ద సేమ్ టైం యూనిట్లో కూడా మంచి పేరు ఉంది నాకు. మీది మీ టీం వస్తేనే చాలండి అలా నిలబడి మేము అసలు ఫుల్ కామెడీ ఉంటుందండి. అసలు ఇంకా నవ్వటమే అనమాట, ఇంకేది ఉండదు. మరి మీ టీంతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? చమక్ చంద్ర టీమ్ వాళ్ళతో మీకు వెరీ గుడ్ రిలేషన్ మాకు ఎట్లుంటుంది అంటే చంద్ర అన్న ఈజ్ బేసికలీ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. మంచి తన మంచి అంటే థాట్స్ కూడా బ్రహ్మాండమైన థాట్స్ ఉంటాయి ఫ్యామిలీ బ్యాక్గ్రాప్లో తను తీసుకునేవి. మాకు రైటింగ్ సపోర్ట్ వచ్చేసి ముందు నుంచి ఫస్ట్ పటేల్ అన్న అని చెప్పేసి ఉండేది, పటేల్ శివ పటేల్ అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు శివకృష్ణ గారు అని చెప్పేసి మంచి రైటర్, అంత తన సినిమాల వర్క్ చేస్తారు సైమల్టేనియస్గా మాకు జబర్దస్త్కు రాస్తుంటారు. ఆయన బేసిక్ రైటర్స్ వాళ్ళు, మెయిన్ వాళ్ళ ఆయు పట్టు అనమాట. వాళ్ళ కింద మేమేంటంటే ఏదో సపోర్టింగ్గా హెల్ప్ ఇవ్వడము, ఒక పంచి చెప్పడము, తర్వాత ఏదైనా ఉంటే ఆన్ ది స్పాట్లో వాళ్ళ అందుబాటులో లేనప్పుడు రాయాలన్నప్పుడు మాలాంటి వాళ్ళతో రాయించుకోవడం, మేము రాసిపెట్టడము, ఈ రకంగా అనమాట. మంచి రిలేషన్ సత్యపండు గారితో కావచ్చు, తర్వాత మిగతా కో ఆర్టిస్ట్ వినోద్ కావచ్చు, సత్య గారితో కావచ్చు, ఆనంద్ గారితో కావచ్చు, మేమందరం కూడా మంచి రిలేషన్ ఉంటుందండి. క్యారెక్టరైజేషన్లో కానీ డిసిషన్ మేకింగ్, క్యారెక్టర్ ఎవరికి ఏది ఇవ్వాలనేది మాత్రం చంద్ర చూసుకుంటారు, చంద్ర చూసుకుంటారు. మరి అలాగే ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉంటారు కదా, మరి వాళ్ళతో అంటే మీకు బాగా ఇష్టమైన నటులు ఎవరు? మిమ్మల్ని అంటే మీకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు యాక్టర్స్ కానీ ఇప్పుడు ఎవరైనా అంటే సినిమాలో నటించే వాళ్ళు యాక్టర్స్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానీ ఎవరైనా మీరు మీకు ఎక్కువ మీరు ఎవరితో ఎక్కువగా క్లోజ్గా ఉంటారు? చాలా చాలా క్లోజ్ అంటే నాగబాబు సార్ అండి. నాగబాబు గారు అంటే మాకు దేవుడు అంటే జబర్దస్త్ పరంగా మాకు పరిచయం అయ్యారు ఒకటి. ఆయనంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా దృష్టిలో అంటే ఇండస్ట్రీలో నాకున్న పరిచయాన్ని బట్టి నాకు ఇంకెవరు కనిపించలేరు. ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్, అందరినీ ఆదరిస్తాడు, అందరినీ ప్రేమతో ఉంటాడు, అందరినీ హక్కును చేర్చుకుంటాడు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటారు, తనకు తోచిన సహాయం చేస్తారు, మారల్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఇస్తారు, ఒక మోటివేట్ చేస్తాడు మనిషిని బ్రహ్మాండంగా మోటివేట్ చేస్తారు. హీఈస్ ద రైట్ పర్సన్, నాకైతే ఆయన నచ్చింది. ఇంకోరు ఉత్తేజన, నాకు మెయిన్గా ఉత్తేజన కూడా చాలా నచ్చుతారు. ఓకే, అలా మీరు ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి డబ్బింగ్ చెప్పారండి? ఆల్మోస్ట్ ఒక 200 మూవీస్ వరకు అయిపోయి ఉంటాయి. 200 మూవీస్? ఇంకా పైన అయి ఉంటాయి. మరి 12 ట్రావెలింగ్ అమ్మా, 2012 నుంచి 8 అయింది ఇప్పటికి. నేను 200 అంటే 200 తక్కువ అసలు ఏమర్ లేవు, అసలు 200 చాలా తక్కువ అసలు. నేను చాలా మిస్ అయ్యా మిగతా షూటింగ్స్లో. తర్వాత నాటకాలు ఉంటే నాకు ప్రాణం, నాటకాల వైపు వెళ్ళిపోవడం, ఆ రకంగా వచ్చిన అవకాశాలు వదులుకున్నా కావాలని. లేకపోతే ఈ 400 అనేది ఇంకా మీరు పడిపోయే 400 అని చెప్తే అంతే. అయితే ఇప్పుడు చెప్తూ ఉంటాం మేము చెప్పేవన్నీ బిట్ క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం మాట్లాడిన జనరల్ వాయిస్ కి, తర్వాత డబ్బింగ్ లోకి వెళ్ళిపోయి తర్వాత వాయిస్ సింక్రనైజ్ అయిన తర్వాత వచ్చే వాయిస్ కి చాలా తేడాలు ఉంటాయి కదా. ఆ రకంగా ఏంటంటే మారిపోతూ ఉంటాయి మనకు. ఓకే, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ విన్ను. హాయ్ యా విన్ను, మనతో మాట్లాడడానికి లక్ష్మీ కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. తను నా ఫ్రెండ్ అండి. హాయ్ విన్ను, హౌ ఆర్ యు? నేను కూడా నీ ఫ్రెండ్నే.
సో ముందుగా ఏంటంటే మా మమ్మీ డాడీ పెద్ద ఫ్యాన్స్ అన్నమాట జబర్దస్త్ కి. వావ్. నేను ఇండియాకి నేను 9:30 ఆ టైంకి కాల్ చేసేటప్పుడైనా నేను జబర్దస్త్ చూస్తున్నాం బిడ్డ తర్వాత కాల్ చేయాలంటే అందులో చూసే స్కిట్ కూడా చంద్ర గారి స్కిట్టే అన్నమాట. నేను స్టార్టింగ్ లో చూసేదాన్ని కానీ తర్వాత కొంచెం కామెడీ నచ్చక కొట్టుకోవడం అదంతా మధ్యలో ఆపేసింది. కానీ నిజమేనండి లక్ష్మీకిరణ్ గారు, మీ టీం వచ్చింది అనుకోండి చమ్మక్ చంద్ర గారు టీం అనగానే అసలు అందరం అలా ఏదైనా పని ఉన్నా కూడా పని చేసుకోకుండా అలా చూస్తూ ఉంటాను అన్నమాట. ఎక్కువ ఫ్యామిలీ టాపిక్స్ ఎక్కువ తీసుకుంటాను, చాలా బాగా నైబర్ సంబంధించిన ఫ్యామిలీ సంబంధించిన తీసుకుంటాం కదా, అందుకే బాగా కనెక్ట్ అయిపోతుంది. సో సార్ చెప్పండి, చెప్పండి క్వశ్చన్ ఏంటంటే, నాగబాబు గారు బాగా నవ్వుతారు కదా. అవునవును, స్కిట్స్ చూసుకుంటూ. అవును, నేను టీవీలో చూస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి ఆ స్కిట్స్ చూస్తే అంత నవ్వు రాదు, ఎందుకంత నవ్వుతున్నాడు అనే క్వశ్చన్ వస్తుంది నాకు. అంటే చెప్పండి చెప్పండి, అంత నవ్వుతారా నిజంగా లేదా ఎడిట్ లో చేస్తారా అంతేనా మీరు? అంటే షో కోసం నవ్వుతారా లేకపోతే లైవ్ గా పర్ఫామ్ చేసినప్పుడు అట్లా వస్తుందా, నవ్వు వస్తుందా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. లైవ్ లో పర్ఫామ్ మీకు తెలియదండి నాగబాబు గారు ఎంత హ్యూమర్ వస్తావు అసలు అసలు మీరు తెలుసా, అంత జడ్జిమెంట్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదేదో కావాలని చెప్పి షో కోసం నవ్వే నవ్వు కాదు, అది 100% గా ఆయనకు ఆయన గుండెల్లో నుంచి వచ్చిన నవ్వు అది. అది ఎందుకంటే ఓకే విన్ను మరి, యా థ్యాంక్ యూ సో మచ్ విన్ను, ఓకే బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే విన్ను. నిజమేనండి ఆయన అసలు ఆయన ఫేస్ చూస్తుంటే నిజంగా చాలా జెన్యూన్ అనిపిస్తారండి నాగబాబు గారు. అసలు మీరు నవ్వుతున్నా కూడా అసలు ఇంకా మనకు కూడా యువతలు వాళ్ళకి ఇప్పుడు 4 నవ్వుతున్నారు అనుకోండి మనకు కూడా నవ్వాలనిపిస్తుంది కదా. యా మరి అలాగే మరి లక్ష్మీకిరణ్ గారు, మీరు చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పారు కదా, మీకు బాగా అంటే మీ దగ్గరికి డబ్బింగ్ అంటే మీ మనసుకు నచ్చిన మూవీ ఏదైనా డబ్బింగ్ సంబంధించింది ఇది అబ్బా ఈరోజు మాత్రం సూపర్ నాకు చాలా హ్యాపీగా ఉంది డబ్బింగ్ చెప్పినందుకు అని ఎప్పుడు అనిపించింది? అనిపించింది అండి, ఇది మన ఫిదా మూవీ. ఫిదా మూవీలో ఒక రైతుకు చెప్పాను, ఒక చిన్న రైతు. యాక్చువల్లీ ఏంటంటే చిన్న అంటే ఒక ఆ పొలాలు అమ్ముకోవడానికి వాళ్ళు ఏంటంటే బతుకు తెరువు లేదు, అంటే గ్లోబలైజేషన్లో ఆ నిజామాబాద్ ప్రాంతంలో మంచి పంటలు పండే ప్రాంతాలు అన్నమాట, అక్కడ మంచి నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతాలు, వాటర్ సోర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి, కానీ కాకపోతే సాగుబడి చేసే పరిస్థితులు లేక రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తే వాళ్ళ కోసం పొలాలు అమ్ముకునే రైతు ఉంటాడనమాట, అప్పు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న రైతు అనమాట. సో ఆ రకంగా అతనికి ఒక రైతుకి డబ్బింగ్ చెప్పాను, అది మాత్రం అంటే తెలంగాణ స్లాంగ్లో చెప్పాలి, ఆ తెలంగాణ స్లాంగ్లో చెప్పే డైలాగు చిన్న బిట్టే, కానీ కాకపోతే మాత్రం అసలు డైరెక్టర్ గారు కూడా వచ్చేసి క్లాప్స్ కొట్టి కౌగిలించుకున్నారు అసలు నాకు. అది మీకు సినిమాలో కూడా ఏంటంటే చిన్న బిట్లాగా వెళ్ళిపోతుంది కానీ చేసిన ప్రయత్నం బాగుంది అని చెప్పేసి మెచ్చుకున్నారు, అది బాగా నచ్చింది నాకు. అసలు చిన్న బిట్టే కానీ బాగా వచ్చింది అది. ఇలా చాలా మనతో మాట్లాడటానికి లక్ష్మీ కిరణ్ గారు ఉన్నారు. మరి లక్ష్మీ కిరణ్ గారు, మీకు నాటక రంగంలో చాలా అవార్డ్స్ వచ్చాయి, అలాగే చాలా చాలా అంటే నంది అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. మరి ఫస్ట్ మీకు ఏ అవార్డు తీసుకున్నారు? ఫస్ట్ నా లక్ ఏంటంటే నాటక రంగంలో నంది నాటకోత్సవాలకి నంది అవార్డు తీసుకున్నాను. రియల్లీ గ్రేట్. 2004 విజయవాడలో ఫస్ట్ నంది నాటకోత్సవాలు, 2004 ఎంఐ థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది, 2005 మేము విజయవాడలో చేసాము. అందులో శశిరేఖా పరిణయం అనేది ఒక పద్య నాటకం, సురభి జమ్నారాయల్ గారు చేశారు డైరెక్టర్, అండ్ అనే మొత్తం క్రియేటివ్ హెడ్గా ఆమెనే చేశారు. అందులో శ్రీకృష్ణుడి పాత్ర చేశాను అనమాట. మాకు ఫస్ట్ బంగారు నంది అవార్డు అక్కడ వచ్చింది, ఫస్ట్ బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు విజయవాడలో. ఎలా అనిపించింది అండి అప్పుడు? వెరీ ఎగ్జైటింగ్ అండి. జీవితంలో అసలు ఒక పెద్ద నాటకం చేయడమే ఒక గొప్ప వరం, ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడే చదువుకుని బయటకు వచ్చా యూనివర్సిటీ నుండి, అది రావడం ఒక పద్య నాటకం, ఆ పద్య నాటకంలో శ్రీకృష్ణుడి పాత్ర, అది మాయాబజార్ సినిమా, అది మాయాబజార్లో శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు చేసిన క్యారెక్టర్ నేను చేశాను. అంటే ఇక్కడ శశిరేఖ పరిణయం పేరు టైటిల్ మార్చుకున్నాం అనమాట. అందులో ఒక శ్రీకృష్ణుడి క్యారెక్టర్ చేయడము, అందులో విజయవాడ లాంటి ఒక కళలకు కాణాచేనటువంటి ప్రాంతంలో ఫస్ట్ టైం నంది నాటకాలు హైదరాబాద్ నుండి బయటకు వెళ్ళాయి, అక్కడ విజయవాడలో స్టార్ట్ అయ్యాయి, అంటే వివిధ ప్రాంతాల్లో పెడదామని చెప్పేసి ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ అయింది అనమాట. సో చాలా చాలా అంటే డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్సెస్తో స్టార్ట్ అయిన ప్లేలో నేను ఒక హీరోగా చేయడం అనేది రియలీ నాకు అసలు జీవితానికి గొప్ప వరం అండి. అందులో దానికి బంగారు నంది అవార్డు రావడం అనేది అంతకంటే గొప్ప ఏముంటుంది మీరు ఆలోచించండి. అసలు మీరు ఇంత గొప్ప వార్త నిజంగా మాకు మాట్లాడటం కూడా నిజంగా మా అదృష్టం అండి. మరి అలాగే లక్ష్మీ కిరణ్ గారు, మీకు సీరియల్స్ లో కూడా ఇంకొక అవార్డు వచ్చింది కదా నంది అవార్డు. ఎస్ అండి, సీరియల్స్ లో అవార్డు వచ్చేసి 2010 చెప్పాను కదా విప్రనారాయణ సీరియల్ కి ఎస్విబిసికి వచ్చింది. ఇప్పుడు రీసెంట్ నాగబాబు గారు నాకు ఇచ్చిన అవకాశం, నాగబాబు గారు సీరియల్లో సీతామహాలక్ష్మి సీరియల్లో 2016
బెస్ట్ కమేడియన్ అవార్డుగా నాకు అది నంది అవార్డు మళ్ళీ వచ్చింది. 2007లో శాపగ్రస్తులు అని చెప్పేసి నిజామాబాద్లో నంది నాటకోత్సవాలు జరిగాయి, అప్పుడు కూడా బెస్ట్ ప్రొడక్షన్ బంగారు నంది అవార్డు అప్పుడు కూడా వచ్చింది నాకు, టోటల్గా ఒక 4. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పేస్తున్నాను, 2014లో రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు జరిగాయి, దానికి నేను జ్యూరీ మెంబర్గా వెళ్ళాను నంది నాటకోత్సవాలకి. అంటే ఈ కెరీర్లో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి వాళ్ళు నాకు అంటే ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అన్నమాట. జ్యూరీ మెంబర్ అవ్వడం అనేది ఇంత చిన్న వయసులో చాలా తక్కువ మందికి జరిగే అవకాశం, అది నాకు బ్రహ్మాండంగా వచ్చి దక్కిన అవకాశంగా నేను కోరుకుంటాను. అది ఆ రకంగా ఎఫ్డీసీ నుంచి వచ్చిన అవకాశం అది. ఇప్పటివరకు మరి చాలా అవార్డ్స్ అందుకున్నారు, మరి అలాగే మీ బాబు కూడా విన్నానండి, అసలు నిజంగా బ్లడ్ అనుకుంటావా ఆ మూవీకి మమతా బెనర్జీ గారితో అవార్డు తీసుకున్నారు, మరి దాని గురించి చెప్తారా? చిన్నబ్బాయి అండి, పెద్దబ్బాయి చిన్నబ్బాయి ఇద్దరు కూడా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్, సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్టులు, తర్వాత మీకు వచ్చి కామిక్స్ ఇట్లాంటి టుంటున్ గింటున్ ఇట్లాంటివి ఉంటాయి కదా మనకు, అన్నిటికీ వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు కూడా వాళ్ళిద్దరు, పెద్దవాడు ఆర్టిస్ట్ సినిమా టీవీ, పేరు పేరు మీ పెద్ద పెద్దబ్బాయి పేరు జయతీర్థ అండి. అసలు పేరు అసలు చాలా యూనిక్ గా ఉంది అండి, జయతీర్థ అసలు జయతీర్థ, చిన్నబ్బాయి పేరు పూర్ణబోధ, పూర్ణబోధ బోధ, ఇవి రెండు కూడా మా గురువుల వారి పేర్లు. అంటే మనకున్నటువంటి మూడు సిద్ధాంతాలు, మనకున్న హిందూ ధర్మానికి మధ్వలు, వైష్ణవులు, తర్వాత శైవులు, మూడు ఉన్నాయి కదా మనకు. ఇందులో మాధ్వ సాంప్రదాయం సంబంధించింది మాది. మా గురువుల వారు జయతీర్థ స్వామి అని ఒక గురువు గారు ఉన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ణబోధుడు అంటే మధ్వాచారి, ఆయన ఫస్ట్ ఈజ్ ద ఫౌండర్ అనమాట దీనికి. వాళ్ళ గురువుల వారి పేర్లు పెట్టుకున్నాం మేము ఆ రకంగా. పెద్దబ్బాయి అన్నట్టు చిన్నబ్బాయి అన్నట్టు, చిన్నబ్బాయికి ఏంటంటే ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాటు కోల్కతా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అడిగి రీసెంట్లీ బెస్ట్ యాక్టర్, తర్వాత బెస్ట్ మూవీ అవార్డు వచ్చింది, బెంగాల్ రాయల్ టైగర్ అవార్డు అనమాట, అది గోల్డెన్ బెంగాల్ రాయల్ టైగర్ అవార్డు. దాని కింద చిన్నబ్బాయికి పూర్ణబోధకి అవార్డు వచ్చింది అనమాట, అది మమతా బెనర్జీ గారు అవార్డు చేశారు ఇచ్చారు దానికి సంబంధించి. అలాగే యోగా ట్రైనర్ అని కూడా విన్నానండి, అసలు ఏంటండి అసలు ఇన్ని ఒక్క మనిషికి ఇన్ని అసలు ఎలా పాసిబుల్? అసలు యోగా ట్రైనింగ్ అసలు పాసిబిలిటీ ఏంటంటే, నేను బేసిక్ గా ఇంకొక చిన్న విషయం మీకు దీంతో యాడ్ చేసి చెప్తాను, నాకు నటన పరంగా మనకి ఇంట్రెస్ట్ ఉంది కనుక అట్ ద సేమ్ టైం నేను నా వంతు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనకు సిటీలోకి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, తర్వాత రకరకాల ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఒక నాటకానికి సంబంధించిన ఒక టీచర్ని పెట్టి వాళ్ళు నాటకాలు నేర్పిస్తారు, నటన నేర్పిస్తారు. కానీ రూరల్లో నేర్పించడానికి ఎవరు ఉండరు, ఏమైనా తెలుగు టీచరో, హిందీ టీచరో, ఇంగ్లీష్ టీచరో, లాంగ్వేజ్ టీచర్సే ఆ నాటకం అనేది ఒక దాన్ని తీసుకుంటారు వాళ్ళు. సో మనం ఆల్రెడీ, నేను రూరల్లో చిన్నప్పుడు నేను కష్టపడ్డా, నటన అంటే తెలియక ఈ అసలు నాటకం అంటే తెలియక కష్టపడ్డా కదా. ఇప్పుడు డెవలప్ అయ్యాం, మనం డెవలప్ అయ్యాం, మన ప్రాంతంలో కూడా వివిధ ప్రాంతాలు మనం నాటక రంగాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి నాటకాన్ని ఒక వర్క్షాప్గా తీసుకొని వాళ్ళకి చెప్తుంటాను నేను మా ప్రాంతంలో, వివిధ ప్రాంతాల్లో. అట్ ద సేమ్ టైం అట్లాగే పిల్లలకి యోగా కూడా నేర్పిస్తే వాళ్ళకి యోగా వస్తుంది. తర్వాత నటుడు అనేవాడికి తన బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే యోగా అవసరం. తర్వాత నటించే ముందు, నటించేటప్పుడు వాడికి మైండ్ కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి, కనుక వాడికి మెడిటేషన్ అవసరం. ఇవన్నీ సైమల్టేనియస్గా కలిపి మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ వర్క్షాప్ లోపల యోగా, మెడిటేషన్, యాక్టింగ్ ఈ మూడు కలిపి నేర్పిస్తుంటాను. దానికోసం అని చెప్పేసి యోగా నేర్చుకున్నాను, అది మనకు మంచిదే, తర్వాత మనకు తరతరాలకు వస్తున్నటువంటి సాంస్కృతిక సంపద, సాంస్కృతిక విద్య అది మనకు. సో అది పిల్లల్లో నెక్స్ట్ జనరేషన్ మనం ఇంజెక్ట్ చేసినట్టు అవుతుంది అట్లా అనమాట. అందుకని చెప్పేసి యోగా కూడా నేర్చుకున్నాను. అలాగే మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, అలాగే విన్నాను కూడా, మీరు మోటివేషనల్ స్పీకర్ అని కూడా విన్నానండి. ఎస్ ఎస్ ఎస్, చాలా మోటివేషన్ మాట్లాడతానని అనుకుంటూ ఉంటాను. లేదండి, మీరు నిజంగా ఏదైనా అసలు మిమ్మల్ని చూస్తున్నాను కదా, ఆ మాట్లాడటం అసలు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది నిజంగా ఉండాలండి. జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ లేకుంటే ఏమీ లేదు, అంతే కదా. సాధనాత్ సాధ్యతే సర్వం, మా గురువుగారు అంటారు ఈ మాట, మదనానంద స్వామి సిద్దిపేట దగ్గర వాళ్ళు చెప్పిన మాట ఏంది, సాధన చేస్తే మనకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు, ఏదైనా సుసాధ్యమే, అసాధ్యం అంటూ ఏం లేదు. అందుకని చెప్పేసి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఈ నాటక రంగం ద్వారానే నేను ఎక్కువ మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటాను. నేను నటుడు అనేవాడు లేదా కళాకారుడు అనేవాడు ఒక చిన్న బేసిక్గా చిన్నప్పటి నుంచే వాడి లోపల ఇంజెక్షన్ అనేది ఒకటి ఉందంటే వాడికి ఎక్కడ లేనటువంటి వ్యక్తిత్వం వస్తుందండి, ఎక్కడ లేనటువంటి పవర్ వస్తుంది వాడికి. అంటే వాడి మీద వాడికి నమ్మకం కుదురుతుంది, భవిష్యత్తు మీద ఆశలు పుడతాయి, సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది మనకి, వ్యక్తిత్వ వికాసం పరిపూర్ణంగా ఉంటుంది కళాకారుడికి. అది నా ఉద్దేశం, ఖచ్చితంగా 100% నిరూపించబడింది. అందుకే ఇప్పుడు 10th పిల్లలు కానీ 10th ఫెయిల్ అయితే వాడు ఆత్మహత్య చేసుకోవడం, ఇంటర్ పిల్లోడు ఇంటర్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, లేదా లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, ప్రతిదానికి ఆత్మహత్య, ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా భూతద్దంలో చూసుకోవడం, జీవితాలే సర్వనాశనం చేసుకుంటున్నారు.
దాని ద్వారా ఏమైపోతుంది అసలు తల్లిదండ్రులకి కడుపు కోత, సమాజానికి వచ్చింది ఏం లేదు, వీని చూసి ఇంకోటి చచ్చిపోతున్నాడు అక్కడ. ఆఫ్టర్ ఆల్ 10 మార్కులు తగ్గితే చచ్చిపోవాలండి మనిషి, 1 మార్క్తో ఫెయిల్ అయితే చచ్చిపోవాలండి. అందుకే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే ఒక వ్యక్తిత్వ వికాసమైన క్లాసులు మనం ఇవ్వాలి, వాళ్ళకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పేసి మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటా. ఎస్పెషల్లీ 10th పిల్లలకి, ఇంటర్ పిల్లలకి, వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోయి నేనే ప్రిన్సిపల్తో మాట్లాడి ఒక 1/2 అవర్ ఎవ్రీ ఎగ్జామ్స్ ముందు వెళ్తుంటాను మేడం, వెళ్ళి చెప్పేసి వస్తుంటాను వాళ్ళకి నేను. నిజంగా అండి, సూపర్ అండి. మరి మనతో మాట్లాడటానికి కట్ అయిపోయారు. మరి అలాగే లక్ష్మీ కిరణ్ గారు, మీ లైఫ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? బెస్ట్ కాంప్లిమెంట్ అండి, ఎందులో, నటుడిగానా లేకపోతే ఎందులో అయినా, యా మీకు అంటే మూడిట్లో, అంటే మీరు చాలా చేస్తారు కదా, అన్నింటిలో కంటే మీకు బాగా ఇప్పటికి కూడా ఏదైనా బాగా కొంతమంది ఇస్తూ ఉంటారు కదా ఎవరైనా. ఎస్ ఎస్ ఎస్, కాంప్లిమెంట్స్ నాకు అంటే గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నేను డబ్బింగ్లో కాంప్లిమెంట్స్ తీసుకున్నాను, నటుడిగా తీసుకున్నాను, రచయితగా తీసుకున్నాను, దర్శకునిగా తీసుకున్నాను, నాటక రంగంలో తీసుకున్నాను, సీరియల్స్ తీసుకున్నాను. అయితే బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మేడం, నాకు నేను కలిమహిమ అని చెప్పేసి రీసెంట్గా తెలంగాణ యువ నాటకోత్సవాల్లో నేను 2017లో నాటకం రాసి దానికి డైరెక్షన్ చేసి అందులో ఒక కామెడీ విలన్ క్యారెక్టర్ చేశాను. దానికి నాకు మన మినిస్టర్స్ నుంచి, అక్కడ చూడడానికి వచ్చినటువంటి ఆడియన్స్లో ఉన్నటువంటి మినిస్టర్స్ నుంచి, ముఖ్య అతిథులకు వచ్చారు వాళ్ళ నుంచి, అంటే లైవ్గా నేను చెప్పిన ప్రతి డైలాగ్కి స్టేజ్ అంతా లేచి, అంటే ఆడియన్స్ ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది అనమాట. అంటే ఒక నటుడిగా నేను అక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఒక హాస్య నటుడిగా, ఒక డైరెక్టర్గా, ఒక డైలాగ్ రైటర్గా, మూడు, అంటే ఒక ఏకపాత్ర అభినయంతో చేసిన నటనకి నాకు ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి ఆదరణ, అది మాత్రం జీవితంలో మర్చిపోలేనిది. ప్రతి ఒక్కరూ అంటే స్టాండింగ్ ఓవేషన్ అంటారు కదా, అది జరిగిందనమాట అక్కడ నాకు. అందుకే రియల్లీ అది నా లైఫ్లో ఇప్పటికీ మర్చిపోను, ఇప్పటికీ మర్చిపోను. ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్, లైఫ్లో మర్చిపోలేని సంఘటన, బెస్ట్ కాంప్లిమెంట్. చాలా ఉన్నాయి ఇలాంటి సీరియల్స్లో, సినిమాల్లో అంటే చాలా ఉన్నాయి. సూపర్ సూపర్ అండి. మరి అలాగే మీరు ఇన్ని చేస్తుంటారు, అసలు మీకు ఫ్రీ టైం ఉంటుందండి? ఫ్రీ టైమ్ ఎందుకండి మనకి, డబ్బులతో పని కదా. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాండి, ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అని. ఫ్రీ టైంలో ఏం చేయను, ఫ్రీ టైం అసలు పెట్టుకోను. వాస్తవంగా రాత్రి 12 వరకు రాస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను. నేను చెప్పాను కదా, కవితలు, కథలు, డైలాగ్స్, పంచ్లు రాసుకుంటూనే ఉంటాను ప్రతి దగ్గర. సపోజ్ మనం మాట్లాడితే ఒక పంచ్ బాగుందంటే దాన్ని తీసి నేను కాపీలో నోట్ చేసుకుంటాను మేడం, ఎప్పుడో ఇంకెక్కడో పనికి వస్తుంది మనకు అది. ఎస్, లక్ష్మీ కిరణ్ గారు మనతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? యా హాయ్ సుజి, అండ్ నమస్తే అండి రవికిరణ్, సారీ లక్ష్మీ కిరణ్ గారు. ఎస్ చెప్పండి. యా భార్గవి గారు నమస్తే అండి, యా మాట్లాడండి, భార్గవి అండి. భార్గవి, యా మా సుజి ఏ మా గ్యాప్ ఇవ్వదండి, మీరు సుజీకే గ్యాప్ ఇవ్వట్లేదు అంటే మీరు సూపర్ అండి. ఉరుకుల పరుగుల లైఫ్ కదా, ఆగడానికి అవకాశం లేదు. సూపర్, చాలా బాగా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు, వింటున్నాను నేను. యా, అండ్ మీకు నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి, మీకు ఫేవరెట్ కమెడియన్? ఆర్ కమెడియన్ గా నాకు ఇన్స్పిరేషన్ ఎవరండి, అంటే మా జనరేషన్ కి, అంటే నేనున్న ఏజ్ కి తగ్గట్టు నా జనరేషన్ 100% చిరంజీవి గారు అండి, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనే మోటివేషన్, ఆయనే ఇన్స్పిరేషన్, అంతే. నిజంగానండి, ఆయన హీరో ఇమేజ్ లో కూడా కామెడీని తీసుకొచ్చిన హీరో ఆయన. భార్గవి గారు నిజంగా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లక్ష్మీ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి భార్గవి గారు. ఓకే, బాయ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్. యా, మనతో మాట్లాడటానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ఆర్కే గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి క్రిష్ గారు. హలో, ఎలా ఉన్నారండి సుజి గారు? యా, నేను చాలా బాగున్నానండి క్రిష్ గారు. మనతో మాట్లాడటానికి లక్ష్మీ కిరణ్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం అండి లక్ష్మీ కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ అండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. స్వాగతం, సుస్వాగతం. అందుకోండి మందార మకరంద వందనాల మాల. థాంక్యూ. ఇప్పుడే మెడలో పడింది, చాలా స్మెల్ ఉంది, సుగంధాలు వెదజల్లుతుంది మీ మందార మాల. చాలా చాలా బాగుందండి, మీ విషయాలన్నీ వింటున్నాము, చాలా ఇంకా మంచి మంచి అవకాశం. థాంక్యూ సార్. ఓకేనండి, మరి క్రిష్ గారు, మరి థాంక్యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. యా,
మీరు ప్రొఫెషనల్ లైఫ్ ని అలా ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేయగలరు? ఇన్ని పనులు కదా మా ఫ్యామిలీ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఇది గొప్ప వరం అండి నాకు, ఎందుకంటే మా వైఫ్ సపోర్ట్ నాకు 100% ఉంది. తను నేను ప్రొఫెషనల్ లైఫ్లో నేను బిజీగా ఉన్నప్పుడు నన్ను ఏం డిస్టర్బ్ చేయదు, కానీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయానంటే నేను ప్రొఫెషనల్ లైఫ్తో డిస్టర్బ్ కాను. అందుకని చెప్పేసి దానికి దాన్ని దీన్ని బేస్ చేసుకుంటూ కంప్లీట్గా నేను ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్ని. ఆమె సపోర్ట్ నాకు ఉండడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఇంటికి వచ్చానంటే ఇంటి పనులేనండి, నేను బయటికి వెళ్ళానంటే నాకు బయట పనులే, కనీసం నాకు కాల్ కూడా చేయదు, నేనే కాల్ చేయాలి. నేను ఒకటి ఉన్నా నేను నాకు కాల్ చేయొచ్చుగా అంటే ఎందుకు లేని, ఇంటికి వచ్చాక చేయి చేసుకుందామని అంటుందన్నమాట. అందుకని సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే తను నాకు ఆల్రెడీ థియేటర్కి వచ్చేసరికి షీఈస్ మై సపోర్టర్, నాకు కంప్లీట్గా నాకు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా తను ఉంటుంది నాకు. మా ఇద్దరు అబ్బాయిలు కూడా ఆర్టిస్ట్లే కనుక మేము కలిసి వర్క్ చేసుకుంటాం ప్రొఫెషనల్గా. మనతో మాట్లాడటానికి గురువు గారు లైన్లో ఉన్నారు, చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. నమస్తే అండి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. నమస్కారం అండి. మనతో లక్ష్మీకిరణ్ గారు. నమస్తే అండి. గురూజీ నమస్తే. నేను సార్ మీ జబర్దస్త్ ఎప్పుడు మిస్ కాకుండా చూస్తుంటాను. థ్యాంక్ యూ సార్. మామూలుగా గురు శుక్రవారం కాకుండా బుధవారం, మంగళవారం, సోమవారం కూడా చూస్తుంటాను. ఆదివారం చూస్తుంటాను, చూసిన మళ్ళీ చూస్తుంటాను, అలా మిస్ కాకుండా చూస్తుంటాను. నాకు చాలా చాలా ఇష్టం కామెడీ అంటే. కామెడీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు? పెళ్లి వాళ్ళకి కామెడీ ఇష్టమే. నేను 1000 మినీ కవితలతో హాస్య కవితలతో బుక్ రాశారండి. చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్. మీకు అది చాలా ఉపకరిస్తుందని నా ఉద్దేశం. సార్ 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 నిజంగా సార్ మాకు కావాలి, ఎందుకంటే ఎన్నో టాపిక్స్, ఎన్నో ఐడియాస్ మాకు అవసరం ఉంటాయి సార్. ఫ్రెష్ గా మీకు కామెడీ అందించాలంటే మీరు నా నెంబర్ తీసుకోండి. మీకు చాలా ఐడియాస్ చెప్పే అవకాశం ఉంది, నాకు చెప్పాలని కూడా ఉంది. పంచెస్ చెప్పాలని ఉంది, జోక్స్ చెప్పాలని ఉంది. అవి చూస్తుంటే మీవి చూస్తుంటే నాకు కొత్త కొత్త జోక్స్ వస్తుంటాయి అన్నమాట, థాట్స్ వస్తున్నాయి. సూపర్ సార్. ఇవి ఏం చేయాలి, ఎవరితో షేర్ చేయాలి, ఎలా చెప్పుకోవాలి? సరే సుజీ గారితో చెప్తా మరి రోజు ఉన్నటువంటి వ్యవహారం ఇవి. కానీ తప్పకుండా అండి శ్రీరామూర్తి గారు, నిజంగా ధన్యవాదాలు అండి. ఆయన గొప్ప కవి అండి, పాటలు రాస్తారు, నిజంగా ఆయన మహానుభావులు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అయితే ఆయనతో మాట్లాడిన టైం సరిపోతుంది, తర్వాత పర్సనల్ గా మాట్లాడాల్సిందే. తప్పకుండా మీకు నెంబర్ ఇస్తారండి ఆయనది. ఓకే. అలాగే మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకంటే ఇప్పుడు ప్రెజెంట్ వేటిల్లో యాక్టింగ్ చేస్తున్నారు? యా, ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు వైజయంతి మూవీ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. ఏదంటే అయిపోయింది అది, నాది క్యారెక్టర్ కూడా లేదు, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి నేను మంచు మనోజ్ గారితో ఒక మూవీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాదే ఒకటి లక్ష్మీ నరసింహ క్రియేషన్స్ అని చెప్పేసి నా బ్యానరే ఒకటి ఉంది, అందులో రెండు మూవీస్, ఒకటి చైల్డ్ మూవీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం చిన్నపిల్లలకు సంబంధించి, మోటివేషన్ కోసమే. అండ్ ఎక్కువ ఏంటంటే ఒక ఆర్ట్ మూవీ చేయాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే మన బ్యాక్డ్రాప్లో, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఒక అంటే ఫ్రెష్ స్మెల్ వచ్చేలాగా అట్లాంటిది, ఆ టాపిక్స్ అలాంటివి తీసుకొని మంచి మూవీస్ చేయాలని చెప్పేసి రెండు ఆల్రెడీ వర్క్, స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అండ్ రైటింగ్ సైడ్ వచ్చేసి రెండు పుస్తకాలు రాస్తున్నానండి, ఒకటి బంగ్లమ్మ కథలోని ఒక పుస్తకం, తర్వాత ములుగు లక్ష్మి వెంకట నరసింహారావు గారి పైన నాటక ప్రయోక్తగా ఒక బుక్స్ వస్తున్నాయి. అట్లాగా మరి చాలా మంది ఇండస్ట్రీకి రావాలని కలగంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? 100% వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు. రావడానికి అవకాశాలు ఉన్నాయి, తర్వాత మనం వెతుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడాలి, ఓపికతో ఉండాలి, సహనం చాలా అవసరం, వ్యక్తిత్వం అంతకంటే అవసరం, అంతే. మీ జీవిత ఆశయం ఏంటండి? ఇదే ఆశయం, ఆశైనా ఆశయమైనా అత్యాశైనా దురాశ అయినా సముద్రంలో పడ్డాం, ఈదాలి, ఏ ఒడ్డుకైనా చేరుకోవాలి, అంతే. నిజంగా అండి చాలా చాలా హ్యాపీగా ఉందండి మరి మీతో మాట్లాడటం, మీ పంచులు కానీ. అసలు అసలు మీరు సంగీతం ఒక లాస్ట్గా మనం సైన్ ఆఫ్ చెప్పే ముందు ఏదైనా ఒక పాట అండి. మీ పాటనా? నేనా? మీరు సంగీతం నేర్చుకున్నారు కదా? నేర్చుకోవడం అంటే ఏంది, మనం సరళీశ్వరాల దగ్గరే ఏ టు జెడ్కి వచ్చేసాం. మరి ఏదైనా ఒక కవిత? కవిత ఆ కవిత అంటే చిన్నగా చెప్తాను, ఏంటంటే ఒక చిన్న కొటేషన్ లానే ఉంటుంది. సహజత్వం ఉబికించే కవితత్వం నాది కనుక గళతత్వం నిదురించగ మనస్తత్వం ఉదయించగ హలం లాంటి కలం తోటి దున్నితిన శోకవనిని. అంటే ఒక సహజత్వాన్ని ఉబికించే కవితత్వం, కవికున్నటువంటి తత్వం ఏంటి, సహజత్వాన్ని ఉబికించడం. సహజత్వం ఉబికించే కవితత్వం నాది కనుక గళతత్వం నిద్రించగ మనస్తత్వం ఉదయించగ. ఎప్పుడైతే గళం నిద్రించిందో అప్పుడే మనస్సు ఉదయించింది, ఎప్పుడైతే మనస్సు ఉదయించిందో అప్పుడే నా గళం కూడా మూగపోయింది. ఎందుకు? పెన్ను పట్టుకొని రాయడానికి. అందుకే
హలం లాంటి కలంతోటి దున్నితి నా శోకవని, అంటే నాకున్నటువంటి శోకం, శోకంతో నిండిపోయినటువంటి నా వనాన్ని నా కలం అనే అంటే హలంగా మార్చుకొని నా శోకాన్ని తొలగించడానికి కొన్ని వాక్యాలు రాసుకుంటున్నాను అని చెప్పేసి ఆ కొటేషన్ అన్నమాట. సహజత్వం ముభికించే కవితత్వం నాది కనుక గళతత్వం నిదురించగ మనస్తత్వం ఉదయించగ హలం లాంటి కలంతోటి దున్నితి నా శోకవని అని చెప్పేసి రాసుకున్నాను మేడం. నిజంగా అండి, సూపర్ అండి, నిజంగా కవిత మాత్రం అసలు నిజంగా ఎక్సలెంట్ అండి. నిజంగా మీలాంటి గొప్ప వారితో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అవార్డులు అసలు ఇంకా ఎంతో సాధించాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని మీరు కూడా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసి ఎంతోమంది ప్రవాసాంధ్రులకు నన్ను పరిచయం చేసి నా గురించి అసలు నా జీవితం గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఎంత ఉత్సుకతతో ఉన్నారో తెలియదు, కానీ నాకు గొప్ప అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నన్ను ఇంతగా చేరువ చేసినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తరఫున నేను మీకు థ్యాంక్స్, ప్రేక్షకులకి ఐ మీన్ ఎవరైతే మనకు శ్రోతలు ఉన్నారో శ్రోతలకి థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్తున్నాడు మీ జబర్దస్త్ లక్ష్మీ కిరణ్. ఎల్లప్పుడూ సదా మీ ఆశీస్సులు నా పైన ఉండాలని కోరుకుంటూ సైన్ అపింగ్. విన్నారు కదండి మన లక్ష్మీ కిరణ్ గారు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో నిజంగా. అసలు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే మూవీస్లలో అన్ని మీరు వినే ఉంటారు కదా. నిజంగా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఆయనతో మాట్లాడినందుకు. మరి మరి యా మళ్ళీ ఇంకొక సెలబ్రిటీ తోటి మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి. మరి మీరు బాగా ఎంజాయ్ చేశారని నాకు అనిపిస్తుంది. అలా వినపడుతూ ఉంటాయి కదా, నాకు సిక్స్త్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. మరి సూపర్ అండి. మరి ఈ రోజు మరి మన సందడేస్ అందరికీ బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ సూజీ, విని వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.